రైస్ సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసం సో ఈ వీడియోలో మనం మిరప తోటల్లో మనకి తెగులకు సంబంధించి దాంతోపాటుగా మనకి పైమురతకు కింది మురతకు ఏ విధంగా అయితే మనం స్ప్రే చేస్తామో మొక్కకి సంబంధించి మనకి గ్రోత్ రావడానికి ప్లస్ పూత వచ్చిన పూత రాలిపోకుండా కాపు నిలబడ్డానికి వచ్చిన ఖాతంతా కూడా రాలిపోకుండా ఉండటానికి కూడా మనం ఆ విధమైన టెక్నికల్ స్ప్రే చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఇవి యాసిడ్స్ ఉంటాయి సైడోగినైన్స్ ఉంటాయి తర్వాత రకరకాల హార్మోనియల్ హార్మోన్ సంబంధించినటువంటి మందులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి సో వాటిని మనం స్ప్రే చేసుకోవడం చాలా అవసరం సో అది మెయిన్గా ఎక్కడ అంటే యాభై రోజులు దాటిన తర్వాత వంద రోజులు నూట ఇరవై రోజుల వరకు కూడా కంటిన్యూస్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి సో మనకి ఫా న్యూట్రియన్స్ ఎంత అవసరమో ఈ హార్మోన్స్ కూడా చాలా అవసరం మిరపతోటలకి సో ఎక్కువగా రైతులు మనం ఏదో పై పైముడుతూ కింద ముడుకు తెచ్చి కొడతా ఉంటారు కానీ చివరికి వచ్చేసరికి దిగుబడి కాడ తేడా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో పోతలు రాలిపోతూ ఉంటాయి సో దాంతోపాటు కాపు వచ్చినా కానీ కాయలు రాలిపోతూ ఉంటాయి సో ఎందుకు అంటే మొక్క మొక్కలు ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా చాలా దానికి కారణమై ఉంటుంది సో కాబట్టి దీనికి ఎటువంటి రకాల మందులు స్ప్రే చేసుకోవాలి సో మీరు దీనికంటే ముందు కూడా మీకు విషయం చెప్పాలి మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అని చెప్పాం సో ఆ వాట్సాప్ గ్రూపులకు సంబంధించినటువంటి కా ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ కామెంట్లో ఉంటుంది దాంట్లో మీరు జాయిన్ కొట్టండి మీ ఏది ఏది ఎక్కడ ఏరియా అనేది కూడా సో ఫర్దర్గా మీకు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం వీడియో తీయడానికి లేట్ అయినా కానీ ఖచ్చితంగా మీకు అక్కడైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది సో దాంతోపాటుగా అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ వారానికి ఒకసారి ఆ వాట్సాప్ గ్రూపుల్లో మీరు కూడా చాట్ చేసే విధంగా మీరు కూడా మెసేజ్లు పంపించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం సో దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ఆలోచన చేస్తాను ఒక వారంలో ఒక వారం చివర ఎప్పుడైనా కానీ ప్రతి గ్రూప్కు సంబంధించి కూడా ఒక గంట కేటాయించి రైతులకు వచ్చే సందేహాలను కూడా మనం తీర్చే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం సో ఖచ్చితంగా మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదు అని అంటే మీ నెంబరు మీ ఏరియా కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా మీకు మీ నెంబర్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం సో ఇక ఆ విషయంలోకి వెళ్ళిపోతే మనకి ఎక్కువగా మనకి పోతలు రావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి గ్రోతింగ్ రావడానికి ఈ రెండింటికి మనం ఏ విధమైన క్లాస్ ప్రై చేసుకోవాలి ముఖ్యంగా యాభై నుంచి వంద నూట ఇరవై రోజుల టైంలో అందులో మొదటిది వచ్చేసరికి మనకి విజయం ప్లస్ అనేది సో విజయం ప్లస్ అని అంటే మనకి విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ మీరు ఆల్రెడీ స్వర్ణపాలు అనేది చాలా ఎక్కువగానే ఉంటారు స్వర్ణపాల కంప కంపెనీకి సంబంధించిన విజయం ప్లస్ అనేది చాలా అద్భుతంగా మనకు తోటలో ఉపయోగపడుతుంది ఒకటి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది రెండోదరికి మనకి అధిక పూత రావడానికి కాపు రావడానికి వచ్చిన కాపు అంతా కూడా నిలబడ్డానికి ఉపయోగపడుద్ది సో దీన్ని ఎకరానికి మనం హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవడం చాలా మంచిది సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఫోటోలన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్లు కొట్టుకొని దాచిపెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను చెప్పే ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది ఇందులో ఏదన్నా మీకు మీ ఏరియాలో దొరకట్లేదు అని అంటే నా నెంబర్ స్క్రీన్ మీద చేస్తే నా నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా నాకు ఒక కార్గో ఛార్జ్ ఇస్తే సరిపోద్ది నేను మీకు వేసే ప్రయత్నం చేస్తాం ఇక విజయం ప్లస్ అయిపోయింది రెండో దశగా మనకి విల్వుడ్ కంపెనీ వాళ్ళదే బ్రాండ్ సో బ్రాండ్ కూడా మనకి అద్భుతమైన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది సో దీన్ని కూడా మనము మన తోటలో స్ప్రే చేసుకోవడం వల్ల అంటే ఏదో ఒక టైంలో మనకి ఖచ్చితంగా ఇప్పుడే చేయాలని కాదు మీరు అరవై రోజులప్పుడు డెబ్బై రోజులప్పుడు ఎనభై తొంభై రోజుల టైంలో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఈ విల్వుడ్ వాళ్ళది బ్రాండ్ ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది పోతా కాపు రావడానికి తర్వాత గ్రోత్ రావడానికి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఒకసారి నాద్ కంపెనీ వాళ్ళది విన్ సో వించ్విన్ మీరు ఆల్రెడీ చాలామంది వాడు ఉంటారు ఇంతకుముందు కూడా సో చాలామంది కూడా మాకు దొరకట్లేదు దొరకట్లేదు అని చెప్పంటా ఉన్నారు ఒకవేళ ఎవరైనా దొరకకపోతే నేను చెప్పాలడి మీకు మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని మీకు అవైలబుల్ చేసే ప్రయత్నం చేస్తా మీ దగ్గరలో దొరికితే ఆ షాప్ పేరు కానీ లేదు అని అంటే నాకు ఇన్ఫర్మేషన్ బట్టి ఆ షాప్ పేరు కానీ లేదంటే నేను ఇక్కడ నుంచి పంపించడం నేను నేను హెల్ప్ తీసుకొని మీకు పంపించడం అనేది చేస్తూ ఉంటాం సో వించి అనే దాన్ని కూడా ఎకరానికి ఒక యాభై ఎంఎల్ వరకు సరిపోద్ది సో దాన్ని కూడా స్ప్రే చేసుకుంటే మనకి అధిక పోత కాపు రావడానికి వచ్చిన కాపు అంత నిలబడ్డానికి కాపు సెట్టింగ్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది సో మల్లెపూలతో టైప్లో మనకి మిరవ తోట రావాలంటే ఈ రకమైన టెక్నికల్స్ స్ప్రే చేసుకోవాలి ఎంతవరకు ఎవరు నాకు తెలిసి మీకు ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు మీకు ఇక వచ్చేసరికి నెక్స్ట్ ఇంకో నాలుగో వచ్చేసరికి మనకి ఫ్యాంటాక్ ప్లస్ సో ఫ్యాంటాక్ ప్లస్ చాలామంది రైతులు కొడతానే ఉంటారు అందరికీ తెలిసిన విషయం ఫ్యాంటాక్ ప్లస్ కూడా అంతే ఖచ్చితంగా మనకి తోటలో మనం స్ప్రే చేసుకుంటూనే ఉండాలి ఫైవ్ హండ్రాక్ ప్లస్ అనే దాన్ని కానీ ఈ వించి విన్ కానీ మనకి బ్రాండ్ కానీ తర్వాత నేను చెప్పిన విజయశ్రీ విజయం ప్లస్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక టైంలో రెండు స్ప్రేలకు ఒక స్ప్రే ఖచ్చితంగా ఇది పడతా ఉంటే మనకి పోతలు వస్తూ ఉంటే మనకి కాపు కూడా దిగుతూ ఉంటుంది సో ఈ విధమైన స్ప్రేయింగ్ ఇది కూడా చేసుకుంటా ఉండండి ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోండి స్క్రీన్ షాట్ కొట్టుకొని పెట్టుకోండి సో నెక్స్ట్ వస్తారు మనకి సింజంటా కంపెనీ వాళ్ళది క్వాంటిస్ సో క్వాంటిటీస్ మనకి అద్భుతంగా పనిచేసేది అద్భుతమైన హార్మోనల్ సంబంధించినటువంటి మిరప తోటకు సంబంధించి మిరప మొక్క సంబంధించి మంచి టెక్నికల్ ఇది సో జింజంటా కంపెనీ వల్ దీన్ని కూడా మనం క్వాంటిటీ సెకండ్ హండ రెండు వందల యాభై ఎంఎల్ మనం చేసేటువంటి స్ప్రేయింగ్స్లో మనం వాడుకున్నట్టయితే సో దీనివల్ల కూడా మనకి గ్రోతింగ్ వస్తుంది ప్లస్ మనకి కాపు వస్తుంది పూతలు వస్తాయి అన్నీ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది దీన్ని కూడా అద్భుతంగా వాడుకోండి మనం పాపయపాలం ఏరియాలో మనం ఒక రైతు దగ్గర చూసింది దాని దగ్గర 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 అయినా రెండు లీటర్ల వరకు వాడి క్వాంటిస్ని సో ఎందుకు వాడడం అంటే ఇక నేను వాడిని కాబట్టి నా థాట్ ఇట్లా వచ్చింది సమాధానం చెప్పిండు రిజల్ట్ కూడా అంతే విధంగా ఉందన్నమాట స్క్వాటిస్ అనే దానికి కూడా జస్ట్ అని ఉంటుంది ప్రతిభ బయటికి వాళ్ళది జస్ట్ చాలామంది తెలిసి ఉంటుంది చిన్న చిన్నదే ఉంటుంది ఒక ఎటువంటి ఒక మందు చేసే టైప్లో ఉంటుంది గ్రీన్ కలర్లో చిన్న డబ్బా సో దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దాని ద్వారా పురుగు కంట్రోల్ అయితే మనకి పోతలు కూడా బాగా వస్తాయి దానికి పోతలు మామూలు పోతలు రావు జస్ట్ అనేది ఒకసారి స్ప్రే చేసుకుంటే మీరు గమనించండి ఎవరైనా చేసి ఉంటే కూడా కింద కామెంట్ చేయండి జస్ట్ అని దాన్ని స్ప్రే చేసిన తర్వాత అది ఒక ముప్పై ఎంఎల్ఏ మనం స్ప్రే చేయాలి అది కనుక కొట్టుకుంటే మనకి పురుగు కంట్రోల్ అయింది ప్లస్ మనకి పోతలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది సో దీని జస్ట్ కూడా మనం ఏదైనా టెక్నికల్ స్ప్రే చేసుకుంటే దాంట్లో కలిపి యాడ్ చేసుకోవచ్చు ఇంకా పురుగు ఏదైనా ఉంది మనకి పోతలు రావాలి ప్లస్ మనకి దోమలు పోవాలంటే దోమకు సంబంధించిన కాంబినేషన్ నల్లి కాంబినేషన్ ప్లస్ ఇది కలుపుకుంటే మటుకు సూపర్ పని చేస్తుంది సో జస్ట్ అనే దాన్ని కూడా మీకు ఫోటో పక్కన పెడతా స్క్రీన్ షాట్ కొట్టి పెట్టుకోండి సో నేను చెప్పిన వాటితో పాటుగా మనకి టబోలియన్ దొరుకుద్ది నెక్స్ట్ వచ్చి మనకి ఎస్ అభియాన్ ఉంటాయి ఇట్లాంటి మనకి చాలా రకాలు కూడా అందు అందుబాటులో ఉన్నాయి మనకి సాగరిక ఉంది ఎఫ్కా కంపెనీ వాళ్ళ సాగరిక ఉంది సో ఇలాంటి ఇట్లాంటివన్నీ కూడా మనకి మిరాకులు దొరుకుద్ది సో ఇవన్నీ మనం యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఖచ్చితంగా తోటల్లో మెయిన్గా ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు తోటలన్నీ కూడా నలభై రోజులు దాటిపోయి యాభై అరవై రోజులు దాటిపోయినండి కర్నూలు ఏరియాల్లో దగ్గర దగ్గర ఎనభై తొంభై రోజుల తోటలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడితే అందరి రైతులకి గుర్తు చేసినట్టు అవుతుందన్న కాన్సెప్ట్లో మనం ఈ వేడి చేస్తా ఉన్నాం సో నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నా నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూపులు కూడా మర్చిపోవద్దు కింద ఖచ్చితంగా మీరు లాగిన్ అవ్వ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అక్కడ కూడా మంచి సమాచారం ఇద్దాం ఎందుకో వాట్సాప్ గ్రూపులు అంటే కొంచెం వెనక ముందు తోటలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ సంబంధించిన సమాచారం అక్కడ ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్లో మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం ఇంకా మధ్య మధ్యలో ప్రతిసారి మనం వీడియో చేయడం కుదరదు కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ కొంచెం తొందరగా ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్లో సో ఇది మొత్తానికి ఇవాళ వీడియో నమస్కారం దాంతోపాటుగా డీలర్స్ సంబంధించి కూడా హ్యాష్ టాగ్ కానీ బ్లాక్ బాస్టర్ కానీ మనం డీలర్స్కి ఎక్కడైతే అక్కడ డీలర్స్కి ఇద్దాం అనుకుంటున్నాం సెత్తర్బల్ ఏరియా కానీ తర్వాత ఎమ్మిగనూరు ఆదోని కానీ నెక్స్ట్ ఒకసారి గద్వాలు ఐజా కానీ తర్వాత పరకాల ఏరియా కానీ నెక్స్ట్ సరే ఖమ్మోలో టేకులపల్లి తర్వాత మహాబాద్ ఇట్లా పరకాల ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాం సో కొంతమంది డీలర్ సెట్ అయ్యారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి స్క్రీన్ మీద ఇస్తారో దానికి ఫోన్ చేయండి ఖచ్చితంగా మన ప్రొడక్ట్ అక్కడ అవైలబుల్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రైతుకి వెంటనే తీసుకోవచ్చు మేము ఇక్కడి నుంచి మేము కార్గో ద్వారా పంపించేదానికంటే కూడా సో అక్కడ ఉంది అని అంటే రైతులు తొందరగా తీసుకునే అవకాశం ఉంది కదా వాళ్ళకి కూడా వెంటనే స్ప్రే చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఉంటుందన్న విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం సో డెఫినెట్గా మీరైతే ఆ నెంబర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం